చట్టాల అమలు, అంతర్గత భద్రతా నేరాలను శాస్త్రీయుతంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం మరియు శాస్త్రీయ సహాయాలతో సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. డ్యూట్ మీట్ ఈవెంట్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఆసిఫాబాద్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఈవెంట్లో ఫోరెన్సిక్ సైన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ లా, వ్రాత పరీక్ష, మెడికో లీగల్ టెస్ట్, ఓవరాల్ టెస్ట్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, పోలీస్ వీడియోగ్రఫీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పోటీలలో ప్రతిభను కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూట్ మీట్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే పోలీస్ డ్యూట్ మీట్లో రామగుండం కమిషనరేట్ పోలీస్ సిబ్బంది అత్యధికంగా బహుమతులు గెలుపొందాలని సిపి శ్రీనివాస్ సూచించారు. ఓకే సార్. సత్తి ఆడతావు. మీరే కావాలన్నా కూడా వాళ్ళు ఫ్రేమ్ తీసుకున్నాం. ఇంతకుముందు రాజు గారు, దాని తర్వాత డీసీపీ గారు చెప్పినట్టు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం పోలీస్ డ్యూటీ మీట్ జరుగుతుంది 17 తర్వాత. దీంట్లో మీకు అందరికి తెలుసు పోలీస్ యొక్క స్కిల్స్ ఏవేవి ఉన్నాయో, దాంట్లో అన్నింటిలోనూ మా పార్టిసిపెంట్, మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరికి ఎలా స్కిల్స్ ఉన్నాయి దాంట్లో ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ కమిషనరేట్ లెవెల్లో 25 జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పక్కగా ఒక లిస్టు తయారు చేయబడింది. మళ్ళీ ఈ యొక్క జోన్, కాళేశ్వరం జోన్ లో ఉన్న అందరు ఆఫీసర్స్ అందరూ ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరి పేర్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళందరికీ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు తమ తమ యొక్క ఆస్పెక్ట్స్ లో, వాళ్ళ యొక్క ఈవెంట్స్ లో వాళ్ళు ఎంత ప్రావీణ్యత సంపాదించారు, ఎలా చేశారని చూపిస్తారు. ఇక్కడ వాళ్ళు దాంట్లో ఉన్న సెలక్షన్ లిస్ట్ ని చేసి ఈ రోజు రేపు ఆ ఈవెంట్స్ అన్ని సెలక్షన్స్ జరుగుతాయి. ఇవి అన్ని కలిపి మళ్ళీ స్టేట్ లెవెల్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు. సో నేను అందరికీ ఈరోజు వెల్కమ్ చెప్తూ రామగుండం కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్ లో ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా ఖచ్చితత్వాన్ని పాటించి చాలా అక్యురేట్ గా మీరు స్టేట్ లెవెల్ మీట్ లో పార్టిసిపేట్ చేసి చాలా అలర్ట్ గా చాలా పాయింట్స్ ని గుర్తుపెట్టుకొని ముందుగానే ఒక డే బిఫోర్ ఏమేమి పాయింట్స్ రావచ్చు, ఏమేమి ఎలా చేస్తే మనకు మనం టాప్ లో ఉంటామనేది మీరు ఇంతకుముందు టాపర్స్ ని కన్సల్ట్ చేసి వాళ్ళ యొక్క టిప్స్ తీసుకొని మన కాళేశ్వరం జోన్, ముఖ్యంగా మన కమిషనరేట్ లో చాలా మట్టుకు చాలా మాక్సిమం ప్రైజెస్ తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఐ హోప్ మై ఆఫీసర్స్ విల్ డెఫినెట్లీ గెట్ ది ప్రైజెస్. రీసెంట్ గా మనకు 3 అవార్డ్స్ వచ్చినాయి కమిషనరేట్ కి, ఇంకా అవార్డ్స్ రావాలని మీ అందరి యొక్క కృషి, మీ యొక్క డెడికేషన్ నేను చూస్తున్నాను. చాలా వరకు మీ అందరు బాగా పనిచేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నాను. సో దీంట్లో కూడా మన ఈ పోలీస్ ఈవెంట్ మన కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్ ఫ్లాగ్ ని హైలో పెట్టాలని నేను మీకు
రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ.